అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక తెలంగాణ మధ్యంను ఎమ్మిగనూరు ఎక్సైసీఐ మహేష్ కుమార్ తమ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. ఎమ్మిగనూరు మండల పరిధిలో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో కర్ణాటక తెలంగాణ నుండి ఓ ఆటోలో మద్యం టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో 2744 మద్యం ఒరిజినల్ చాయిస్ 90 ml టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా ఈ దాడుల్లో వారి వద్ద నుంచి ఒక ఆటో ఒక పల్సర్ బైక్ ను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారైనట్టు ఎక్సైసీఐ మహేష్ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ సరస్వతి, కానిస్టేబుల్స్ చంద్రపాల్, నాగరాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఒకరూరు క్రాస్ దగ్గర దాడులు జరపగా మా ఎస్ఐ గారు మరియు సిబ్బంది ఒకరూరు గ్రామానికి చెందినటువంటి గుజ్జల చిన్నదస్తగిరి తర్వాత కలారి శివ అనే ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద దాదాపు 960 కర్ణాటక మద్యం ప్యాకెట్లు అంటే దాదాపు సుమారు 10 బాక్సులు కర్ణాటక మద్యం ప్యాకెట్లు తీసుకొస్తూ పట్టుబడడం జరిగింది. వీళ్ళు చాలా రోజుల నుంచి ఇదే విధంగా మద్యాన్ని కర్ణాటకలో తక్కువ ధరకు తీసుకొచ్చి వీళ్ళ గ్రామంలో అమ్ముతూ ఉన్నారు. సో చివరికి ఎంత తప్పు ఎన్నిసార్లు తప్పించుకున్నాడో ఒకసారి చట్టం దృష్టిలో దొరుకుతాడో అనేది వాస్తవం. ఈ విధంగా ఈరోజు పట్టుబడడం జరిగింది. వీళ్ళు ఈరోజు పట్టుబడిన వీళ్ళ మీద కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసి వీళ్ళని రిమాండ్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు, యూత్ ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో అంటే కర్ణాటక నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొని వచ్చి వాళ్ళ ప్రాంతాల్లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ దొరుకుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. యువతకు మేము చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమాలకు దూరంగా పత్రికాముఖంగా అభినందిస్తున్నాను. నా యొక్క ఎస్ఐలు తర్వాత సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. సో మొత్తం పట్టుబడిన ప్రాపర్టీ విలువ దాదాపు 56,000 రూపాయలు. అదే ఇక్కడ మన ఏపీ లెక్క ప్రకారము డబుల్ అవుతుంది. నేను మహేష్ కుమార్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్, ఎమ్మిగనూరు.